చాలా శ్రమ తీసుకుని వచ్చారు, చాలా ప్రేమతో వచ్చారు. దీని వెనక సినిమాలు చేశాను ఇప్పుడు దాకా. మీరందరూ ఎంతో కొంత సినిమాలు ఇష్టపడున్నారు, లేకపోతే మీరు ఇంత పొలిటికల్ జర్నీ చేయలేదు. ముందు సినిమాలే చేశాను, సినిమాల ద్వారానే మీ అందరూ ముందు ఇలా ముందుకు వచ్చారని అనుకున్నాను. అది అవునా కాదు మీరే చెప్పాలి. నాకు నాకు ముఖ్య ఉద్దేశం మీకు ఇంత శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఇంట్లో ఉండే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాల్సి ఉంది మనస్ఫూర్తి. ముఖ్యంగా నాకు మీరు క్షేమంగా ఉండాలి, భద్రంగా ఇంటికి పోవాలి, ఇవన్నీ నేను కోరుకుంటాను. అందుకని మీరు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా అడుగుతుంది ఏంటంటే, మీకుండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మీకుండే కనీసం ఓటు వయసు రాని పిల్లలు లేదంటే 25 సంవత్సరాలు ఉండేవాళ్ళు, అసలు వీళ్ళ వల్ల పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇలా మాట్లాడతారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను పార్టీ పెట్టినప్పుడు నేను 25 సంవత్సరాలకి ఆలోచించి వచ్చాను. హలో, సరదా కోసం చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ వస్తాను లేదో నాకు తెలియదు, కానీ సమాజం కోసం పనిచేయాలి అలాంటి జన్మ ఉండాలని కోరుకున్నాను. దాంట్లో సినిమా ఒక భాగమైంది నా భావజాలంలో, లేదా ఇలాంటి సమాజం ఉంటే బాగుంటుంది, ఇలాంటి సమస్యలకి ఇలా తిరుగుబాటు చేయాలి, ఇలాంటి ఆలోచన ఉండేది. అదేదో ఒక పాట రూపంలోనో పాట రూపంలోనో చేసేవాళ్ళం, ఒక సన్నివేశంలో అది సినిమాల వరకు బాగానే ఉండేది. ఒక 2.5 గంటలు సినిమాకి చాలా దాక. నిన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఒక పాప అడుగుతుంది, మీరు శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా మంచిగా, మీరు పాలిటిక్స్ కిందకు వచ్చారు రొచ్చు కదా అంటారు. కానీ ఈ మనకు జనరల్గా రాజకీయం అంటే ఇది రొచ్చు, దీనికి ఎవరు రాకూడదు, మరి ఎవరు చేస్తారు దీన్ని? మనం దూరంగా ఉంటే దీన్ని ఎవరెవరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో దాని తాలూకు పర్యవసానం, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. ఎంతో కొంత మనకి ప్రజాస్వామ్యంలో మనం పార్టిసిపేట్ చేయకపోతే తప్పు అయిపోతుంది. వాళ్ళ చేసే తప్పులకి మనం ఎందుకు శిక్ష భరించాలి? మనదైన వంతు కృషి చేద్దాం. మన అందరూ నేనే నమ్ముతానంటే, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఏదో ఒకరోజు సఫలీకృతం, సక్సెస్ అవుతాం. ఎంతో కొంత మార్పు అయితే ఖచ్చితంగా తీసుకురాగలం. నేను ఎప్పుడో పెద్దగా చదువుకోలేదని చెప్పి, ఏది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయానని చెప్పి ఆగిపోయినా ఇందులో ఎక్కడ వస్తాను? సో ఖచ్చితంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాం. అలాంటిది మనం కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మార్పు, విజయం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. దాన్ని మనం మర్చిపోదు. నేను అవి నమ్ముతాను. అంతేగాని ఇందాక ప్రెస్ మీట్లో కూడా నన్ను అడిగింది ఏంటంటే, మీరు వచ్చి మీరేం చేస్తారండి? అరే, ప్రతి పార్టీకి పట్టింది దశాబ్దాలు పట్టింది టైం, దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు వచ్చి రాగానే మనం ఏం చేస్తామంటే, చూడండి, నేను 2014లో రాగానే మీరు ఇదే ప్రశ్న అడిగి, మీలో చాలామంది ప్రశ్నలు ఉండొచ్చు, వచ్చి ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు కనిపించింది అవకాశం. అలాగే 2014లో మనం ఇలాంటి జర్నీ చేస్తాం, ఈ రోజున అట్లీస్ట్ కరీంనగర్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా, ఎలా పెడతావు అని అడిగితే ఆ రోజు నేను సమాధానం చెప్పలేను. చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఆ గమ్యం మనం చేరగలుగుతాం. నేను అది నమ్ముతాను. ముందు పని చేయడం చాలా ముఖ్యం, డిసిప్లిన్ చాలా ముఖ్యం. నేను అవి నమ్ము. అందుకనే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను సరదాగా ఏదో ఒక అధికారం కోసం, అధికారం వస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేదంటే పారిపోవాలి, లేదంటే ఉండకూడదు, అలా కాదు. ఇది సామాజిక మార్పులు జరగాలి. నిన్ను కూడా అడుగుతా ఉన్నారు, వన్ ఆఫ్ ద మన పోలీస్ అంబాసిడర్తో మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న చిన్న మా వచ్చినప్పుడు దాని సందర్భంలో ఎవరో ఒకరు కలిస్తే ఒక విద్యార్థి అడుగుతున్నారు, ఎలా సాధ్యపడుద్ది అంటే, ముఖ్యంగా మనకి ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతాయి అంటే, ఒకవైపు జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంటుంది, జనాభా పెరిగిపోతూ ఉంటారు, భూమి సైజ్ పెరగదు, భూమి సైజ్ అంతే ఉంటుంది, భూమి విస్తీర్ణం అంతే ఉంటుంది, భూమిలో ఉండే వనరులు అంతే ఉంటాయి. కానీ ఆ వనరులు ఎవరికి చెందాలి? భూమి ఒకటి సొంతమా? ఒక జాతి సొంతమా? ఒక కులం సొంతమా? ఒక మనిషి సొంతమా? లేదా కొద్ది కుటుంబాలు సొంతమా? కాదు, ఇది అందరిది, మన అందరిది. నేను దీన్ని నమ్ముతాను. కాకపోతే దీని పంపిణీలో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, ఒక్కొక్క ప్రభుత్వం అది ఎలాగ అందరికి ప్రజలకి ఎంతో కొంత రీజనబుల్గా ఒక సయోజ్యతో ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఆనందానికి ఎలా తోడ్పడతాయి. ఇది బేసిక్ ఒక సోషల్ ఫిలాసఫీ. ఇది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, చరిత్రలో జరిగేదంతా ఇదే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.